రాజంలో జీఎంఆర్కేర్ హాస్పిటల్ కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ అనంతరం 3000 సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్ ను చర్యల్లో భాగంగా కోటి రూపాయల ఖర్చుతో ఆక్సిజన్ జనరేటర్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా జీఎంఆర్కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజేందర్ ను అభినందించారు. మన అందరికీ తెలుసు కరోనా రెండో వేవ్ లో మొత్తం రాష్ట్రమంత దేశమంతలు కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. చాలా కేసెస్ లో ఆక్సిజన్ అవైలబిలిటీ గాని సిలిండర్ అవైలబిలిటీ గాని చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీనికి దృష్టిలో పెట్టుకొని గౌరవ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ప్రణాళిక పద్ధతిలో అన్ని హాస్పిటల్స్ లో ఎక్కడైతే 50 పడకల కంటే ఎక్కువ సామర్థ్యం ఉంది అన్ని హాస్పిటల్స్ లో బిఎస్ఏ ప్లాంట్స్ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ సిహెచ్సి లెవెల్ వరకు దాంతోపాటు ప్రైవేట్ లో మనకి రెండే పెద్ద హాస్పిటల్ జెమ్స్ అండ్ రాజాంలో జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్. సో వీటికి కూడా మేము మీటింగ్స్ పిలిచి లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎవ్రీ 15 డేస్ 1 మంత్ లో వాళ్ళకి పర్స్యూ చేస్తూ ఈ బిఎస్ఏ ప్లాంట్స్ ఏర్పాటు చేయమని గవర్నమెంట్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ రోజు చాలా సంతోషకరం, రాజాంలో ఈ హాస్పిటల్లో జీఎంఆర్ కేర్ హాస్పిటల్లో 500 ఎల్పిఎం ఆక్సిజన్ బిఎస్ఏ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఏదైనా ఆక్సిజన్ కొరత వస్తే ఓన్లీ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మీద ఆధారపడి కాకుండా లోకల్ గా ఆక్సిజన్ క్రియేట్ చేసి లోకల్ గా ప్రొడ్యూస్ చేసి పేషెంట్